हेलो वेलकम टू इंद्रप्रस्थ मा इंद्रप्रस्थ लो ई रोजु विकसिंचिन పువ్వులతో మా గార్డెన్ పూల సోయగంతో మీకు గుడ్ మార్నింగ్. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఈ మందారాలు. అవి ఇటు రెడ్ కాదు పింక్ కాదండి, ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. సో ఒకటి కాదు రెండు కాదు మూడు పూజ ఈరోజు, అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ ఇంకా ఈరోజు పూసిన మందారాలను చూపిస్తాను. ఈ పక్కనే కాంబినేషన్గా అనిపిస్తుంది నాకైతే, రెడ్ పక్కన చూడండి క్రీమ్ కలర్ ఫ్లవర్స్ చెట్టు నిండా పూస్తాయి. మళ్ళీ ఒక్కరోజుకు వాడిపోవు, సెకండ్ డే కూడా ఉంటాయి. ఎంత మందంగా ఇలా జాలువారినట్టుగా ఉంది కదా ఈ క్రీపర్. క్రీపర్ అని కాదు బట్ క్రీపర్ లాగే ఉంటుంది. అండ్ దీని పక్కనే మళ్ళీ కలర్ కాంబినేషన్ చూడండి, వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇది వైలెటా బ్లూనా? నాకైతే వైలెట్ అనిపిస్తుంది, కొందరేమో బ్లూ అంటున్నారు. చూడండి మీరు నాకు చెప్పాలి కామెంట్స్లో. అండ్ ఇక్కడ చూసారా వైట్ మందార ఇంకా పూస్తుంది. ఇంకా కాసేపు అయితే నా తొందరకు అవి పూయాలి కదా, పూయలేదు. ఈ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్, ఇంకా సన్ రైజ్ ఇప్పుడిప్పుడే వస్తుంది అని నేను వీడియో చేస్తున్నాను. ఇంత బాగుంటుంది ఈ టైంలో. అండ్ నిన్న పూసి వాడిపోయింది బుజ్జి బొంగారు. ఇంకా చూడండి మీకు చూపిస్తాను, పక్కనే ఉంది. ఇది ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట, రెడ్ కలర్ ముద్ద మందారం. ఇంకొంచెం నిండుగా ఉండేది మరి ఈ మధ్య ఎందుకో ఇలా చిన్నగా పూస్తున్నాయి. అన్నీ దగ్గర దగ్గర అయ్యి ఇది పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తుందండి. ఇంకా రేపెల్లుండి వస్తాయేమో. అండ్ మా పూల సోయగంలో ఇంకెప్పుడు వాడిపోకుండా 1 మంత్ దాకా ఉంటుంది. గుత్తికి గుత్తి ఒకటి పోతుంది ఒకటి వస్తుంది. అలా చూసారా ఎంత బాగున్నాయో. అండ్ ఇంకొకటి మందార, ఈ సెక్షన్ అంతా మందారాలే. ఆరెంజ్ మందార చూడండి ఎంత, ఇది నిన్న పూసింది అనుకుంటా. ఇప్పుడే పూస్తుందా, పూస్తావా బంగారం? ఏంటి నీ కథ? ఇది నిన్న పూసి వాడిపోయింది. నేను చూడలేదు నిన్ను, నిన్న మిస్ అయ్యాను, సారీ బట్. ఎస్ ఇది చూడండి చూడండి, ఇది పూస్తుంది, రేపు పూస్తుంది. మందారాలకి ఎంత ఇది చేసినా అలా రంధ్రాలు పడుతున్నాయి. అండ్ ఇంకా మీకు చూపిస్తాను రిక్క మందారం, అవి కూడా చెట్టు నిండా పూస్తాయి. సో ఈ ఫ్లవర్స్లో ఇంకొక వెరైటీ చూపిస్తాను. ఎస్ ఇక్కడ వైలెట్ కలర్ ఫ్లవర్స్, ఇవి కూడా గుత్తులు గుత్తులుగా చెట్టు నిండా ఎంత అందంగా ఉంటాయి తెలుసా. సో ఇవి ఇది ఇది నాకు అసలు కోయడం అంటే ఇష్టమే ఉండదు. ఎవరైనా కోసుకెళ్తుంటే వద్దను లేక గింజుకుంటుంది మనసు అంతా. కానీ ఓకే, సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. భగవంతుడి కోసం పెడతారు కదా, కానీ నాకైతే చెట్టు మీద ఉంటే అలా రోజంతా ఉంటుంది. భగవంతుడికి ఒక్క పువ్వు చాలదా అనిపిస్తుంది. అండ్ ఇంకొక రెండు 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 ఇంకొక అద్భుతమైన రేర్ మందార. ఇది చాలా పెద్దగా నా అరిచేయి కన్నా పెద్దగా ఉంటుందండి. ఇంక ఇప్పుడిప్పుడే పూస్తుంది, ఇది సన్ వస్తూ ఉంటే మెల్లిమెల్లిగా అలా పైకి వస్తుంది, చాలా పెద్దగా ఉంటుంది. నేను దీన్ని ఫ్లవర్ మీకు పెడతాను, ఆల్రెడీ ఫొటోస్ తీసినవి ఉన్నాయి కదా, అవి వీడియోలో షేర్ చేస్తాను. అండ్ రిక్క మందార ఈ వైట్, ఆ పక్కనే పింక్, ఆ పక్కనే రిక్క మందార, ఆరెంజ్, ఈ సెక్షన్ అంతా మందారాలకే అండి. అన్నీ మందారాలు, మధ్య మధ్యలో ఏవో అలా వేరే వేరే పెట్టినాను బట్ అంత మందారాలే. ఆహా సిగ్గుతో తల వంచుకున్న ముద్దం రిక్క మందారం. యా నాకైతే అసలు మందారాలంటే ఎందుకు అంత ప్రేమో నాకు తెలీదు. ఇచ్చేసారా ముగ్గ ఎంత పింక్ లాగా అనిపిస్తుంది ముగ్గ, బట్ పూసిన తర్వాత రెడ్గా వస్తుంది ఇలా అన్నమాట. మా ముద్ద మందారంని మళ్ళొక్కసారి చూపిస్తా. ఇవి కూడా ఫ్లవర్సే, మన తోటలో వచ్చిన ఫ్లవర్స్. యా అండ్ ఇక్కడ ఇంకొక చిన్న చిట్టి గడ్డి చెట్టు అనుకుంటాము బట్ ఎంత బాగా ఫ్లవర్స్ వస్తాయి తెలుసా ఇది ఇది. అండ్ ఈరోజు ఇది గుంట గరిగేలు పువ్వులు, ఇవి ఎంత బాగున్నాయి. అండ్ ఇది చూడండి ఇప్పుడే రాబోతున్న లిల్లీ వస్తుంది, ఇది కూడా కాసేపు ఆగితే లిల్లీ వచ్చేస్తుంది. యా సో లోపల ఉన్న చెట్లను పువ్వులు చూపిస్తాను. ఇంద్రప్రస్థకి వెల్కమ్, అందరూ రండి. మొక్కలు కావాలంటే మొక్కలు తీసుకెళ్ళొచ్చు, పువ్వులు కావాలంటే పువ్వులు తీసుకెళ్ళొచ్చు.
అండ్ మన మొన్న గుర్తుంది కదా వరలక్ష్మి వ్రతానికి అందరికీ కదంబం పువ్వులు ఇచ్చాము. యా ఆ కదంబం పువ్వులు అన్నీ ఇదిగో ఈ చెట్టువే, ఈ చెట్టు అండ్ రెండు కదంబం చెట్లు ఉన్నాయి మన దగ్గర. అది కానుగ, కానుగ కూడా ఫ్లవర్స్ వస్తాయండి సీజన్లో, ఏప్రిల్ మేలో వస్తాయి నాకు తెలిసి, మర్చిపోయాను. ఎంత బాగా వస్తాయి తెలుసా ఫ్లవర్స్. సో ఇది కూడా ఇంకొక కదంబం చెట్టు. చలో నేను మీకు లోపల పోసిన, ఇక్కడ ఇంకా ఇటువైపును మీకు చూపలేదు, ఇది ఒకటే వైపు చూపించాను కదా. సో ఇంకోవైపుకి పారిజాతాలు ఉంటాయి. ఆహా, నేల మీద జాలిన నేల జారినపుర పాటన చుక్కలేమో అనిపిస్తుంది నాకైతే. చూడండి ఇదిగోండి, ఇది మన వర్మి కంపోస్ట్ సెటప్. ఇందులో బుజ్జి చిన్ని చిన్ని వానపాములు ఉన్నాయి. సో ఇదిగో చూసారా ఎన్ని పడ్డాయి, వావ్. ఎస్, ఇవి మన పారిజాతాలు. పారిజాతాలు కింద పడ్డాయి కూడా భగవంతుడికి పెట్టవచ్చు, ఎందుకంటే ఇవి చెట్టుకి ఆగవు కదా. ఇదిగో చూసారా ఎలా ఉన్నాయో, ఎంత బ్యూటిఫుల్గా, అండ్ పర్ఫ్యూమ్ సెంటెడ్ అన్నమాట. ఇంటికే మొత్తం సెంట్ ఇచ్చేస్తాయండి. ఈవినింగ్ వాక్ చేస్తూ ఉంటే, మార్నింగ్ వాక్ ఈవినింగ్ అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా ఈ స్మెల్తో. ఫ్లవర్స్, యా ఎన్ని ఫ్లవర్స్ పడుతున్నాయి చూసారా, వా వా వా. మీకు ఇంకోసారి చూపిస్తా, చాలా ఉన్నాయి పైన. అడిగండి 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 ఎలా పడుతున్నాయి, ఎంత బాగున్నాయి కదా. యా సో ఇంకొక ఫ్లవర్ చూపిస్తా మీకు. ఇంకొకటి గులాబీలు కూడా ఆల్ టైప్స్ ఉన్నాయి, ఆల్ కలర్స్ ఉన్నాయి నా దగ్గర. అండ్ ఈ చెట్టుకి కూడా ఫ్లవర్స్ వస్తాయి, ఎంత బాగుంటాయి తెలుసా. ఇదిగోండి ఇందులో మీకు చూపిస్తాను, ఇందులో ఉన్నాయి ఇలా వస్తాయి ఫ్లవర్స్. యా అండ్ టెంపుల్ ఫ్లవర్స్ ఇక్కడ మీకు కనబడుతున్నాయా, చాలా చాలా ఉన్నాయి. పైన పైన ఉన్నాయి, దాదాపు సెకండ్ ఫ్లోర్ హైట్లోకి పెరిగిపోయినాయి తెలుసా. ఇదిగోండి ఫ్లవర్స్ కూడా ఇలా పైన ఎన్ని పూస్తాయంటే అద్భుతంగా ఉంటాయి. వీటికి ఏం స్మెల్ ఉండదు మరి. యా లోపలికి వచ్చేయండి ఇంద్రప్రస్థ. లోపల పూసిన పువ్వులు ఇది జస్ట్ చిన్న సెగ్మెంటే, లోపల ఇంకా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ ఇది కౌరవుల పాండవుల పువ్వు పూలు. ఇంకొంచెం ఇంకొక హాఫ్ ఎన్ అవర్, 1 అవర్ అయితే పూస్తాయి అన్నమాట. సో నేను మీకు ఎర్లీ మార్నింగ్ విష్ చేయాలి అని పెట్టేస్తున్నాను తొందరగా వీడియో. సో ఇంకా పూసిన ఫ్లవర్స్ చూపిస్తాను, రండి రండి రండి. ఇది గడ్డి గులాబీల కోసం, అన్ని ఆల్ కలర్స్ ఇందులో ఉన్నాయి. అండ్ ఇది విష్ బోన్ ప్లాంట్ చూసారా, విరుగు పూసే ఇంకా వెడల్పుగా ఉండండి. నిన్న నేనే ఇంకొంచెం ఇంకో 2-3 చెట్లలో కుండీల్లో పెడితే బేబీ ప్లాంట్స్ లాగా అవుతాయి, వచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు అని వేరే కుండీల్లోకి కొంచెం మొక్క కొమ్మని ఇరిచి పెట్టినాను. సో ఇది మన ఇంకెప్పుడు పూస్తుందో ఇది, దీనికోసం వెయిటింగ్ మన కలువ పూల కొలను. ఓకే సో ఇవి ఆర్కిడ్స్, మీకు తెలుసు కదా ఇంతకుముందు వీడియోలో చూపించాను ఆర్కిడ్స్. అండ్ ఇది కూడా విష్ బోన్లో ఇంకొక కలర్. అండ్ ఇది బేబీ ప్లాంట్స్ లాగా పెట్టానని చెప్పాను కదా, ఇక్కడ ఇక్కడ. అండ్ ఇది ఆంథూరియం, యా. అండ్ ఇంకొక ఆర్కిడ్, 1 మంత్ అయింది ఇది తెచ్చి, ఇంకా కూడా అలాగే ఉంది. అండ్ ఇది మనకి నోట్లోనే ఉంది, రావట్లేదు గుర్తు రావట్లేదు పేరు. అండ్ ఇది కూడా పేరు గుర్తు వస్తున్నాను నాకు. ఇది పేస్ లిల్లీ, ఇంకా మనకి ఇవైతే 3 మంత్స్ అవుతున్నాయి పోసి. యా ఓకే. అండ్ రోజెస్, రోజెస్ పింక్ రోజ్, రెడ్ రోజ్ అండ్ వైట్ రోజ్, బటన్ రోజ్ గుత్తులు గుత్తులు పూస్తాయండి. అండ్ ఇది ఈ పువ్వు తెలుసా, లాలీపాప్ పువ్వు, లాలీపాప్ అంటాం.
ఎంత ఒక్క చెట్టు పెడితే ఇప్పటికి ఒక 10 మందికి ఇచ్చానండి. ఇది బేబీ ప్లాంట్స్, ఇది చాలా రేర్ ప్లాంట్ అండ్ చాలా కాస్ట్లీ ప్లాంట్. అందుకే దీని బేబీ ప్లాంట్స్ వస్తే నేను ఉంచుకోకుండా అందరికీ ఇచ్చేస్తాను. చూసారు కదా, ఇది విష్ బోన్ ప్లాంట్, ఇందులో ఇంకో కలర్ అన్నమాట. సో ఇంకొక వైపుకి వెళ్ళిపోదాం, రండి రండి. ఇది కూడా ఫ్లవరింగ్ ప్లాంట్ అన్నారు, మరి ఎప్పుడు పూస్తుందో ఏమో చూడాలి, వెయిట్ చేస్తున్నాను. ఇదిగో దీనికి కూడా ఫ్లవర్స్ వస్తాయి, క్రోటన్ దీనికి కూడా ఫ్లవర్స్ వస్తాయి. భలే ఉన్నాయి ఫ్లవర్స్, క్రోటన్కి కూడా ఫ్లవర్స్ వస్తాయి, వైట్ ఫ్లవర్స్. వీటికి కూడా ఫ్లవర్స్ వస్తాయి తెలుసా, నేను ఫోటో తీయడం మిస్ అయ్యాను. రోజ్, ఇది ఒక టైప్ ఆఫ్ రోజ్, అండ్ వైట్ రోజ్, ఆరెంజ్ రోజ్, రెడ్ రోజ్ ఉంది, రెడ్ రోజ్, రెడ్ రోజ్, ఇదిగోండి రెడ్ రోజ్. అండ్ మన బంతి పూల సోయగం తోటలో 2 కలర్స్ ఉన్నాయి. ఇంకా అది కూడా తుర్కబంతి అంటాం కదా, రెడ్ కలర్లో చిన్నగా వస్తుంది, అవి కూడా వస్తాయి. ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి. సో చూసారా ఎన్ని బంతి పూలు పూసాయి. ఇంకా నేను చాలా తెంపాను, బౌల్లో వేసి అరుమా ఆయిల్స్ వేస్తానన్నమాట. అండ్ ఇంకొక పూ గార్డెన్ ఇటువైపు రాగానే స్మెల్ వచ్చేది ఇదిగోండి చమేలి అంటాం మేమైతే, మీరేమంటారో మరి. చమేలి, మేమైతే చమేలి అంటాం. చాలా దసరాకి పూస్తాయి ఇవి, చాలా స్మెల్ సెంటెడ్ అన్నమాట. అండ్ మీకు చూపించాల్సిన అద్భుతమైన పువ్వులు ఇవి, ఎంత బాగున్నాయి చూడండి. చెట్టు నిండా పువ్వులు పూసాయి. ఆల్మోస్ట్ మా మొక్కలన్నీ బెల్లంపల్లి హనుమాన్ నర్సరీ, మంచిర్యాల ఆదేశ్వి, మంచిర్యాల శ్రీనివాస గార్డెన్, మోస్ట్లీ ఈ మధ్య అయితే బెల్లంపల్లి హనుమాన్ నర్సరీలోనే తీసుకొచ్చుకుంటున్నాను. అండ్ ఇది ఇంకా రోజియా అంటాము, ఇది యాంటీ క్యాన్సర్ డ్రగ్గా చెప్తారు. అండ్ అవి ఒకటి ఎల్లో కలర్ ఫ్లవర్స్, ఇవి కూడా చాలా పూస్తాయి. చెట్టు దేవుడికి పెడితే కూడా చాలా బాగుంటాయి. సో ఇక్కడ నుంచి చూడండి మన గార్డెన్లో బంతి పూల సేవి బాగున్నాయి కదా. ఈ బంతి సాప్లింగ్స్ నేను కరీంనగర్ నుండి తెప్పించుకున్నాను. అండ్ ఇంకా ఇవి ఇంకా చూపాల్సింది ఇంకా ఇంతే. ఇవి మనం ఇంకా ఉన్నాయి, ఇంకా ఇంకా మన వాలరిస్ గ్యాబ్రా అంటారు ఈ మొక్క, దీనికి ఇంకా ఫ్లవర్స్ రాలేదు. నేను ఈ మన ఇంతకుముందు పూసిన ఫొటోస్ ఉన్నాయి, అప్పటి పెడతాను వీడియోలో. సో ఇది ఈ పువ్వులు చూడండి, 1.5 మంత్ అయింది పువ్వులు పూసి, ఇంకా అలాగే ఉన్నాయి. ఎంత అద్భుతం అనిపిస్తుంది చూడండి, సృష్టి రియలీ సురియల్ గ్రేట్ కదా. ఇదిగో చూడండి, ఇందులో నుంచి రెడ్ వైట్లో రెడ్ కలర్ పువ్వు మళ్ళీ బయటకు వస్తుందండి, ఇలా ఎంత బాగుంది కదా. సో యా, సో ఆన్ ద హోల్ ఇది మన గార్డెన్. వీర పువ్వులు చూసారా, అవి కూడా పువ్వులే, అవి అసలు ఇంపార్టెంట్ పువ్వులు. ఇంకా మీకు ఈ ఫ్లవర్ ఈరోజు రాలేదు, ఇది కూడా చాలా బాగుంటుంది. నేను మీకు ఇవన్నీ ఫ్లవర్స్ పెడతాను. అండ్ ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి, ఇది సిలోన్ బచ్చలి. యా, సో ఒక్కసారి జస్ట్ వ్యూ చూసేయండి గార్డెన్ వ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై గార్డెన్. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్, లవ్ యూ సో మచ్.